ఏపీలో కరోనా కేసులతో జనం అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు రెచ్చిపోతున్నాయి. కరోనా ట్రీట్మెంట్, టెస్టుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్పేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది మరొకటి. తాము విధించిన నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం ఎంత చెబుతున్నా వీరికి మాత్రం పట్టడం లేదు. సందట్లో సడేమి అన్నట్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదన్నట్లు, ఏకంగా రోగుల ప్రాణాలతోనే బిజినెస్ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. ఊహించని విధంగా బిల్లులు వేస్తూ వాటి రసీదులు కూడా సరిగ్గా ఇవ్వకుండా రోగుల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో ప్రైమ్ నైన్ న్యూస్ నిఘాలో బయట బయలైంది. వీరి దోపిడీ ఎలా ఉందంటే, హాస్పిటల్ అడ్వాన్సుల పేరుతో వేలకు వేలు వసూలు చేయడం, ఆపద సమయంలో ఆదుకునే రెమిడెసివిర్ ఇంజెక్షన్కు 6500 బిల్లు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇక్కడే వీరి దోపిడీ కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా కరోనా పేషెంట్ ఇవన్నీ చెల్లించేందుకు ముందుకు వచ్చినా ఆ బిల్లును ఆన్లైన్ పేమెంట్ చేయాలని చూసినా డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తామని సరే ఒప్పుకోవడం లేదు. ఓన్లీ క్యాష్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పి డబ్బు గుంజుతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ దందాలో మరో కోణం ఏంటంటే, రోగులు చెల్లించే పేమెంట్ ఆన్లైన్ అయితే లెక్కలు అన్నీ రిజిస్టర్ అవుతాయి. దీంతో ముందు జాగ్రత్తగా క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. మెడికల్ టెస్టుల పేపర్లపై డబ్బులు తీసుకుంటున్నట్లు రిసిప్ట్లు ఇస్తున్నారు. ఒకవైపు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తూ జనం ప్రాణాలతోనే బిజినెస్ చేస్తున్నారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. కోవిడ్ టెస్ట్ కోసం 5000 వసూలు చేస్తూ వీళ్ళకి ఎంత ధనదాహం ఉందో బయటపెట్టుకుంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి రోగుల బంధువులు భయపడుతున్నారు. అయితే ప్రైమ్ 9 న్యూస్ నిఘాలు, ఈ కఠోర వాస్తవాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ బట్టబయలైంది.